అయిపోయినాయి, 18లో రాష్ట్ర ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఏడాది అందుకనే జరగబోతున్నాయి. 19లో పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. ఆ రోజు నుండి జరిగిన ఏ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఒక్కటి ఉందా? ఒక్కటి. డిపాజిట్లు వచ్చినాయా? ఒక్కటైనా డిపాజిట్ వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఆవిడకి అనుకుంటా. డిపాజిట్ వచ్చిందంటే ఓడిపోయింది, 2000 లక్షల్లో ఓడిపోయింది కదా. గెలిచిన వాటిలో వీళ్ళిద్దరే పంచుకున్నారు మెజార్టీ. బీఆర్ఎస్ రెండోది, సెకండ్ ప్లేస్ లో బీజేపీ. కాంగ్రెస్ ఎక్కడుంది అసలు? అక్కడ జిహెచ్ఎంసి ఎలక్షన్ జరిగింది, అసలు ఎక్కడుంది కాంగ్రెస్? ఇంకా బీజేపీ బాగా పుంజుకుంది జిహెచ్ఎంసీలో. ఇప్పుడు మునుగోడు ఎవరి సీట్ అది? సిట్టింగ్ సీట్ వాళ్ళదే. సిట్టింగ్ సీట్ లో ఉన్నటువంటి ఆయన అటెల్తే ఆయన ఓడి ఉండొచ్చు, కానీ 10,000 తేడాతో ఓడిపోయాడు. కానీ అది బీజేపీ. ఎవరిది? బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. కాంగ్రెస్ ఎక్కడ ఉంది అక్కడ? ఇదే రేవంత్ రెడ్డి అక్కడే తిరిగాడు కదా. మా సీట్ ఇది, ఆయన సీట్ కాదు, కోమటిరెడ్డిది కాదు, నాది అన్నాడుగా. మరి డిపాజిట్ ఏది అసలు అక్కడ? అనవసరంగా రాజీనామా చేసి ఆ సీట్ ఆయనకి ఇచ్చినట్టు ఉంది, టీఆర్ఎస్ ఇచ్చినట్టు ఉంది, రాజీనామా చేయకుండా ఉండి అయిపోయింది. అట్లాంటి అది బీజేపీ అధిష్టానం చేసిన రాంగ్ స్టెప్. అతను చేర్చుకుంటే పోయిండేది, లేకపోతే నాలుగు ఎమ్మెల్యే ఎలా ఉన్నారు అలా ఉండాలి. దాన్ని ఏంటంటే ఆ టెంపర్ కంటిన్యూ చేయాలనుకుని పొరపాటును గెలిచుంటే సీన్ వేరేలా ఉండేది. అమిత్ షా వ్యూహాలు ఎట్టుంటాయి అంటే 100కి 80 సక్సెస్ అవుతాయి, 20 ఫెయిల్ అవుద్ది. అది ఢిల్లీలో గనక కిరణ్ బేడీని తేగుండా అసలు అర్థమే.